బాపట్ల జిల్లా సీఎం పర్యటనకు గ్రౌండ్ సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చుండూరు, అమర్తలూరు, కొల్లూరులోని గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లను సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగురంచిపోల మండలం గుమ్మడిదూరు గ్రామంలో 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయంతో పాటు అన్ని సహకార రంగాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతులకు విత్తనం మొదలు విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల సేవలను అందిస్తున్నారని, అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత సేవలను అందిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ తదితర అధ్యక్షులు పాల్గొన్నారు. మరి సర్పంచ్ గారు, గ్రామ సర్పంచి మరి కమల గారు కూడా ముఖ్యంగా ఈ గ్రామంలో హౌస్ హెడ్స్ 141 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ 141 మంది కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత జగనన్న కాలనీని కడతానికి అది కోర్టులో ఉండటం వల్ల ఈ 141 మంది కూడా ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇక్కడ ఇల్లు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఆ కోర్టు వివాదం 1 నెల 2 నెలల్లో తేలకపోతే మళ్ళీ ఏదైనా భూమి తీసుకుని తప్పకుండా. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మంచి కాలనీ కూడా ఏర్పాటు చేశాం. మరి అప్పుడు కోడేశ్వరరావు, రాంకోడేశ్వరరావు, శివాజీ గారు కూడా నేతృత్వంలో ఒక మంచి కాలనీ కూడా ఏర్పాటు చేశాం. అటువంటి కాలనీ మీకు తప్పకుండా కొద్ది రోజుల్లో, కొద్ది మాసాల్లో కోర్టు వివాదం ఆలస్యమైతే మరొక స్థలాన్ని ఎంపిక చేసుకుని తప్పకుండా మీకు గుమ్మడిదూరు గ్రామంలో అర్హత ఉన్న ప్రతి వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మరి సర్పంచ్ గారు కూడా తెలియజేస్తున్నాం. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాన్ని ఎలా అందజేస్తున్నా మీకు తెలుసు. గతంలో 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. 14 నుంచి 19 ఇదే గుమ్మడిదూరు గ్రామ ప్రజలు మరి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు 3 కోట్ల 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. అంటే నెలకి 1 లక్ష రూపాయలు, రోజుకి 1 లక్ష రూపాయలు, ప్రతి రోజుకి 1 లక్ష రూపాయలు సంక్షేమాన్ని మీ అందరికి అందిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోజుకి 10,000 కూడా ఖర్చు పెట్టాల. ఇవాళ మనం 1 లక్ష రూపాయలు, 10,000 ఎక్కడ, 1 లక్ష ఎక్కడ, ఒక్కసారి ఆలోచించండి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ కొత్త బైపాస్ రోడ్డు పక్కన ఫార్మర్స్ ఫౌండేషన్ అధినేత వైఎస్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను గురువారం మాజీ శాసనసభ్యులు తంగిరల సౌమ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వైఎస్ బాబు మాట్లాడుతూ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఆంధ్ర తెలంగాణలో వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 జాతుల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నాయని తెలిపారు. యేషాం జీవర శ్యామో హృదయస్థో జనార్దనః నామదామపహర్తారం దాతారం.
స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజున నందిగామలో ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన నిర్వహించుచున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అంటే 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజుల్లో సుమారుగా ఒక 100 జతలు ఈ ఎడ్లు ఈ దీంట్లో పాల్గొంటాయని చెప్పి మేము భావిస్తున్నాము. దీంట్లో చాలామంది రైతులు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి తోడ్పడతని అందిస్తున్నారు. ఇది తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాము. ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయండి ఎద్దులు ఇవి? ఇక్కడ మనకు వచ్చేవాటికి జాతీయ స్థాయిలో ఈ యొక్క ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, పోటీలు జరుగుతున్నాయి. దీంట్లో మనకి రాయలసీమ నుంచి కూడా పల్నాడు ఏరియా నుంచి బాగా వస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా మనకి ఎడ్లు అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 6 కేటగిరీలు ఉంటాయి. ఇవాళ జరిగేది కేటగిరీ అనేది పాలపళ్ళు అంటారు, రేపు వచ్చి జతపళ్ళు అంటారు, ఆ తర్వాత ఎల్లుండి వచ్చేపాటికి 4 పళ్ళు జరుగుతుంది, ఆ తర్వాత 6 పళ్ళు జరుగుతుంది, ఆ తర్వాత వచ్చేపాటికి న్యూ కేటగిరీ జరుగుతుంది, ఆ తర్వాత జూనియర్ విభాగం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది 20వ తారీఖుతో ఈ యొక్క ఎడ్ల పందాలు ఎడ్ల పోటీ బల ప్రదర్శన అనేది క్లోజ్ అవుతుంది. మీరు నిర్వహించడం ఈ ఫస్ట్ టైం అండి? ఈ నందిగామలో నిర్వహించడం మేమైతే ఇదే ఫస్ట్ సారి. బండలాగుడి పోటీలు ఇన్ని రోజులు చేయడం అనేది కూడా ఫస్ట్ సారి. అంతకుముందు జరిగినాయి కానీ పోటీలాగుడు జరిగి వచ్చేసేవాళ్ళు. బండలాగుడు 6 రోజులు అనేది ఇదే ఫస్ట్ సారి. పెద్ద హైయెస్ట్ ఎంత ఉంటుందండి అది? ఇట్లా ఇంటర్నల్ ఉంటుంది బండ? అది బండ వచ్చేవాటికి మనకి జూనియర్ విభాగంలో వచ్చేవాటికి అది 18. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం గ్రాండ్ శ్రీమి క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరి వైఎస్ విమలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక రక్షకుడైన యేసు మానవాళి పాపాలు తొలగించేందుకు భూమిపైకి వచ్చి సమస్త ప్రాణులపై అంతులేని ప్రేమను చూపాడని, ప్రాణం అర్పించాడని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని దైవ సేవకులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సొంత నిధులతో నిర్మించనున్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేశారు. సహోదరి గారి చెప్పారు
నాకు సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రాజకీయాల్లో మేము ఖచ్చితంగా దేవుడు చెప్పిన మార్గం కావచ్చు, దేవుణ్ణి అనుసరించడం కావచ్చు, ఈ రాష్ట్రానికి నాయకత్వం వాళ్ళు వహించిన విధానం, రాజశేఖర రెడ్డి గారు వహించిన విధానం కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానం కావచ్చు, దేవుడు ఏం చెప్పాడో అదే ఉంది. నిన్ను వలే నీ కుటుంబాన్ని ప్రేమించు. సమాజంలో అట్టడుగున్న ఈరోజు వరుసగా 8వ సారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో స్టార్ట్ చేసిన దైవ సేవకుల సెమీ క్రిస్మస్, ఇది 2022 వరుసగా 8 సార్లు దైవ సేవకుల సెమీ క్రిస్మస్ జరుపుకోవడం, దానికి నిజవర్గ స్థాయిలో పక్క నిజవర్గంలో కూడా 80 గ్రామాల దైవ సేవకులు కూడా అందరం కలిసి అమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్కు మీరు రావడం నిజంగా కూడా మాకు చాలా ప్రసిద్ధిగా భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది. విజయవాడ పటమట యనమల కుదురు లాకుల దగ్గర చాయ్ ప్లస్ హోటల్ను నిర్వాహకులు శివ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు కాఫీలను అతి తక్కువ ధరలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చాయ్ ప్లస్ను ప్రారంభించామని, ఈ హోటల్ నందు వివిధ రకాల కాఫీలతో పాటు చైనీస్ ఐటమ్స్, మిల్క్ షేక్, ఫ్రెంచ్ ఫ్రైస్లు ఉంటాయని, మా దగ్గర 10 రూపాయల నుండి 99 రూపాయల వరకు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని, త్వరలోని మిడ్ టౌన్ కిచెన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, తద్వారా మంచూరియా, ఫ్రైడ్ రైస్, చికెన్ 65 కూడా మా వద్ద లభిస్తాయన్నారు. అంతేకాకుండా మా దగ్గర వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లు 2 రకాలు ఉంటాయని, 10 సంవత్సరాలు కాఫీ డేలో పనిచేయడం వల్ల ఆ అనుభవంతో ఇక్కడ ఈ చాయ్ ప్లస్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు శివ. ఇక్కడ మన యనమల కుదురు పార్థసారథి కళ్యాణంలో లాకుల్ రోడ్లో చాయ్ ప్లేస్ అని మన కెఫే టైప్ రెస్టారెంట్ ఓపెన్ చేసాం. సో ఇదేంటంటే అందరికీ అందుబాటు రేట్లోనే ఉంటాయి. మనకి ఏంటంటే చైనీస్ ఐటమ్స్, తర్వాత కాఫీలో దొరికే క్యాపుచినో, లాటే, మిల్క్ షేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అందరికీ స్టూడెంట్స్ కూడా అవైలబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో అందరూ కంటిన్యూస్, సో అందరూ ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నా. రేట్స్ మనకి 10 రూపీస్ నుంచి 99 వరకు ఉంది. తర్వాత మనం బై ఫ్యూచర్లో మిడ్ టౌన్ కిచెన్ కూడా ఓపెన్ చేస్తాము. సో దాంట్లో ఏంటంటే మన చైనీస్ ఐటమ్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, తర్వాత చికెన్ 65 ఇవి కూడా యాడ్ చేస్తాము. సో అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది కాబట్టి అందరూ ఇచ్చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నాన్ వెజ్ అండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర ఉన్నారు. ఎలా అనుకున్నారు ఇది చెప్తాను అంటే యాక్చువల్ అంటే మన ఎక్స్పీరియన్స్ అయినా చెప్పచ్చు అండి. పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, నేను ఒక 8 ఇయర్స్ కాఫీలో వర్క్ చేశాను. సో మా అనుభవం మీదే ఇది స్టార్ట్ చేసాము. అందరికీ అందుబాటు ధరలో ఉండాలి అని ఇప్పుడు పరిస్థితులను బట్టి అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. సో అందరూ ఇచ్చేయండి తప్పనిసరిగా. కాఫీ యాక్చువల్గా ఇప్పుడు మిగతా లాగానే కాఫీ ఉందండి, కాకపోతే ఈ సెంటర్లో ఈ కాఫీ ఇప్పుడు నేను లాకుల సెంటర్ కానీ
ఇక్కడ టీ తాగుతుందా దీనికి అసలు చెప్పాలంటే కనుక అక్కడి కన్నా ఇక్కడ 10 times ఇది బాగు. ఇకపోతే ఈ స్నాక్స్ ఉన్నాయి చూసారా, ఈ స్నాక్స్ అనేవి మనం బయట మల్టీనేషనల్ బ్రాండ్స్ ఉండేవి కదా, ఆ బ్రాండ్స్కి ఆన్ పార్ ఉండే అక్కడ చెప్పాలంటే. ఇక్కడ అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అన్ని మంచూరియా కానీ లేకపోతే ఈ పునుగులు కానీ లేకపోతే ఇవన్నీ ఫ్రైడ్ రైస్ కానీ ఈ ఏరియాకి యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఇది అనమాట. ఇలాంటిది ప్రస్తుతానికైతే లేదు, ఫ్యూచర్లో మనకు తెలియదు కానీ డెఫినెట్గా వీళ్ళు 100 rupees పెడితే కనుక ఈవెన్ ఫ్రైడ్ రైస్ కొనుగోలు లేకపోతే ఇంకా చిన్న చిన్న స్నాక్స్ కూడా 60-70 rupees కలెక్ట్ చేస్తారు. సమాజంలో పలు సామాజిక సమస్యల పట్ల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మహిళా విభాగమైన కళ్యాణమాయి బాధ్యతాయుతంగా స్పందిస్తుందని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కళ్యాణమాయి బ్రాంచ్ అధ్యక్షురాలు మల్లకంటి మాధవీలత అన్నారు. గురువారం విజయవాడ కళ్యాణమాయి బ్రాంచ్ సభ్యులు దాదాపు 20 సొంతంగా నిధులు సేకరించి బుధవారంలోని కేర్ అండ్ షేర్ అనాథాశ్రమానికి 25,000 rupees విలువ చేసే నిత్య అవసర సరుకులను ఇతర దుస్తులను ఉచితంగా అందజేశారు. అనంతరం మాధవీలత మాట్లాడుతూ రిజిస్టర్ బాడీ అయిన కళ్యాణమాయి సంస్థ తన సేవా కార్యక్రమంలో భాగంగా 1987 నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రధానంగా చిన్నారులు, మహిళలు, యువతకు అవసరమైన విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కళ్యాణిమాయి బ్రాంచ్ సభ్యులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు. Where is your bag? Ask him to bring. Ha, pehle ke gala le. Ha, pehle. Are han ka bigger hai. Ha, okay. Is your mother ki register kar rahe hain? Ankle mein district clip kar. Okay. Ha. Ante ka adopt aap ko jinka na hai ikade. Adopt hai ta aur kai. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లో విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ ఉద్యోగులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యుత్ను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇప్పటి నుండి విద్యుత్ పొదుపు చేయాలి, ఈ వారోత్సవాల్లో భాగంగా వారం రోజులు వివిధ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీరాల, వేటపాలెం ఈడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 21 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ దీనిలో సందర్భంగా డిసెంబర్ మనము ఈరోజు చీరాల డివిజన్లో విద్యుత్ ఉద్యోగులు మరియు విద్యార్థులతో కలిసి ప్రజలకు అవగాహన కలిగించేందుకు, విద్యుత్ పొదుపు మీద అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీతో పాటు విద్యుత్ పొదుపు చేయడం వల్ల వచ్చే లాభాలు మరియు మన దేశం ఇంధన శక్తి సంస్థగా
స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఎలా చేయాలో మాకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. దీంతోపాటు ఈ వారం రోజులు డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన విద్యుత్ ఉద్యోగులు, పాల్గొన్న విద్యార్థులు మరియు మీడియా సంస్థలు అందరికీ ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకొని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజులు అమరణ దీక్ష చేసి అమరులైనారు. ఏ స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులు. ఆయన వర్ధంతిని మనం జరుపుకోవటం మన అదృష్టం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనగిల జయసన్ బాబు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఈరోజు ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఆ రోజు ఆయన ప్రాణ త్యాగానికి నిదర్శనమే ఈరోజు ఉన్న పరిస్థితి. దాదాపుగా 58 రోజులు ఆయన పాసింగ్ చేయడం జరిగింది. ఆయన పట్టు కృషిదల కానివ్వండి, పట్టుదల కానివ్వండి, కేవలం వాళ్ళ స్వార్థం కూడా ఎక్కడా లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రజల కోసం అందరూ కూడా ఎన్నో ఏమో అనుకుంటున్నాం, ఎవరో ఒకరొకటి నిరాకరించి చేయాలా అని చెప్పి ఆయన 58 రోజుల పాటు అది సామాన్య విషయం. ఈ రోజున్న పరిస్థితుల్లో 4 రోజులు ఎవరికన్నా తినకపోతేనే ఎలా అవుతున్నారు ఎన్నో మనం అందరూ చూస్తాము. అలాంటి మహానుభావులు మనందరి కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయన రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి మద్దతుగా చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన కరెక్ట్గా ఇదే రోజు ఆయన తర్వాత కొన్ని అల్లర్లుగా ఏ రోజు జరగదు. పని కూడా ఏంటంటే దాదాపుగా కొంతమంది కూడా పట్ల కొంతమంది ఏమన్నా మా పెద్ద లాంటి వాళ్ళే ఉన్న రోజు ఉంటారు. అలాంటి మహానవైత వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయి ఆయన స్మరిస్తుంటూ మనందరం కూడా ఇక్కడ బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ చింతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి పోలీస్ శాఖకు కనీస అవసరాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా గతంలో ఆర్మీ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి అవసరమైన ఏఆర్ కార్యాలయాన్ని, కవాతు మైదానాన్ని ఏర్పాటు చేశామని, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దేశంలో బాస సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారిలో పొట్టి శ్రీరాములు చేసిన కృషి అనిర్వచనీయమని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ నరసరావుపేట పట్టణంలో జరిగిన పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లోతేటి
హాజరై ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని పురస్కరించుకుని పొట్టి శ్రీరాముల సేవా సమితి వారి ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణం శివుని బొమ్మ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు దివంగత మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొలిజేటి రోశయ్య విగ్రహాలకు నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. भाई मिराल भाई కార్యక్రమాలు మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మనం సంక్రమించిందన్నది మనం తెలుసుకోవటం అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన గత వైభవ స్మరణ, గతంలో ఎవరెవరైతే మనకి మన కోసం మన జాతి కోసం త్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి. సో అటువంటి ఒక దివంగత నేత అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఇలా చేసుకోవటం అన్నది, దీన్ని ఇలా మన జరుపుకోవటం, దీని వెనక కృషి చేసిన పొట్టి శ్రీరాముల సేవా సమితికి మనస్ఫూర్తిగా జిల్లా కలెక్టర్కి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, పెద్దలందరికీ ఏంటంటే పెద్దలు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ ప్రయాణం అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఏ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అన్నది వీళ్ళందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి తెలుసుకోవాలి. మీరు స్టూడెంట్స్ అందరూ కూడా మనకు స్వాతంత్రం ఏ సంవత్సరం వచ్చింది? ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఆర్గనైజ్ చేసే ఈ యొక్క పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చాలా విపులంగా చెప్పారు మీకు అందరికీ ఏ విధంగా ఈ రాష్ట్రం ఏర్పడింది అనేది. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఆయన కనపడటానికి ఒక సాదాసీదా మనిషిగా కనపడినా ఆయనలో ఉన్న పట్టుదల గొప్ప పట్టుదల, గొప్ప ఆత్మసైర్యం, తెలుగు వాళ్ళకి మనకి ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి ఆయన ఒక చిన్న ఇంటిలో సాంబమూర్తి గారి ఇంట్లో మద్రాసులో ఆమన్ నిరాధ్యక్ష ప్రారంభం చేసినప్పుడు ఎవరు కూడా ఆయన అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొరకు 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కారకులు అని, ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడటం వల్ల తెలుగు వారికి గుర్తింపు, అభివృద్ధి, అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని తన చివరి శ్వాస వరకు పోరాడిన మహానాయకుడు అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ్య నాయకులు మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. పెద్దలు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అలాగే పెద్దలు ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులు మున్సిపల్ చైర్పర్సన్ రఘురామరెడ్డి గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహారావు గారికి, ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఏర్పడటానికి కారకులు ఆనాటి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగం వల్లే ఆ రోజు 28 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచనతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అదే మాట మీద చివరి దాకా కూడా రాష్ట్రం కోసం పోరాటం చేసిన నాయకుడు పొట్టి శ్రీరాములు. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందిందంటే ప్రముఖంగా చెప్పుకునే ఈరోజు దేశంలోనే ముంబై, బెంగళూరు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్గా చెప్పుకుంటాం. అంటే అలాంటి పెద్ద రాష్ట్రం వినకుంట పరిధిలోనే 41 మంది బాధితులకు 381,87,000 రూపాయలు సీఎం ఆర్థిక సహాయ నిధి చెక్కులను వినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ఈరోజు వినకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని పేదలను ప్రభుత్వ సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది అన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చాలా రకాల వ్యాధులను నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం జరిగిందని, అన్ని వైద్య సౌకర్యాలు ఆయా విభాగాల్లో నిపుణులు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందని, ప్రజలు దాన్ని గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలో చికిత్సను పొందవలసిందిగా కోరారు. అంగలేని గ్రామం దేవేల మూర్తి అమ్మ గారికి 100,000 రూపాయలు ఎమ్మెల్యేగా చేతుల మీద అందించడం జరుగుతుంది. ముఖ్యా హైమావతి గారు అంగలేని తండా 20,000 రూపాయలు ఎమ్మెల్యే గారి చేతుల మీద చేతందించడం జరుగుతుంది. ముప్పాల గ్రామం కుర్రపాటి బ్రహ్మారామ కమలమ్మ గారికి 50,000 రూపాయలు చెక్కిన ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. మూల గణేష్ రెడ్డి 60,000 రూపాయలు చెక్కిన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 31,87,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన వినుకొండ నియోజకవర్గ 5 మండలాలు ఎవరైతే మొక్కల ఆపరేషన్ ఎవరైతే ఆరోగ్యశ్రీలో లేనటువంటి జబ్బు ఏదైతే ఉందో ఆ వాటన్నిటికి కూడా సీఎం గారు ఆ వారిని ఫండ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. 31,75,87,000 దాకా. అయితే ఇందులో ఒకటి ఉంది, ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మోకాలు ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళకి 1,20,000 ఒక కొంత ఎక్కువ సర్జరీ జరిగితే 20,000 అదనంగా ఇచ్చారు. 1,20,000 దాకా కొందరికి 100,000 రూపాయలు దాకా ఇచ్చారు. అలా 150,000 కూడా ఆ ఆపరేషన్ను బట్టి ఇవ్వటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత తొందరు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కడు భేదవాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత ఎసులుబాటుగా ఉంటుందనే ఉద్దేశంగా వాళ్ళకి 2,00,000 అయితే 1,00,000 రూపాయలు అందించడం, అలా అదే మాదిరిగా మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పథకాల్లో నుంచి మళ్ళీ కొంత డబ్బు ఇవ్వటం, వాళ్ళకి పని చేసుకోలేనటువంటి వాళ్ళకి మరలా వాళ్ళకి పెన్షన్ కూడా ఏర్పాటు చేయటం, ఇందాక ఒక అని చెప్పింది తీసుకెళ్ళిపోయారు, ఐఏఎస్ ఆపరేషన్ చేయించారు, ఆ అబ్బాయి లేవలేని పరిస్థితి, అతనికి పెన్షన్ 5,000 పెట్టియాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మార్గంగా చెప్తూ ఉన్నాడు, అందరినీ ఆదుకోవాలి, అందరూ మన కుటుంబ సభ్యులుగానే భావించాలి, కష్టాల్లో ఉన్నప్పుడే మనం కనికరించాలి, కష్టాల్లో ఉన్నప్పుడే కాస్త ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం అంటే ప్రజలకి అన్ని వేళలా అండగా ఉండాలన్నదే
రెంటచింతల గ్రామంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల నందు రెంటచింతల మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు మూర్తుల ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, వైఎస్ ఎంపీపీ ఎరువ షారెడ్డి, మండల సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.